హై వ్యూవర్స్ వెల్కమ్ టు సొగర్షుడి ధర్మ ఈరోజు మనం సొగష్డి ధర్మాలో కేపిహెచ్బి చట్నీస్ ఆపోజిట్లో ఉన్నటువంటి గీతాకృష్ణకు వచ్చేసామండి టోటల్గా గీతాకృష్ణ త్రీ షోరూమ్స్ ఉన్నాయి ఒకటి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది ఇంకొక షోరూమ్ మనకి కొత్తపేట విక్టోరియా మెట్రో స్టేషన్ ఉంది కదా దానికి పక్కనే మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఇంకొక షోరూమ్ వచ్చేసి ఇప్పుడు ఉన్న షోరూమ్ కేపీహెచ్బి చట్నీస్ ఆపోజిట్లో ఉంటుందండి మీరు తప్పకుండా విజిట్ చేయండి ఇప్పుడు ఈ షోరూంలో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం కేపి హెచ్బి గీతాకృష్ణ మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సతీష్ గారు రెడీగా ఉన్నారు హలో అండి హలో అండి ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ కలెక్షన్ అవే కలెక్షన్ అండి ఆల్ వెరైటీస్ కూడా ఉన్నాయి మనకు లైక్ అంటే ఎవరి టైం ఆఫర్ సారీస్ చూపిస్తారు కదా ఆఫర్ సారీస్ ఆఫర్ సేల్ సేల్ అనేది కంటిన్యూ అవుతుందండి మనకు ఇవి ఏంటంటే న్యూ కలెక్షన్ షోలో చూపించట్లేదా న్యూ కలెక్షన్ హోల్ సేల్ ప్రైస్ ఓకే ఈ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఆఫర్స్ మాత్రం 3 షోరూమ్స్ లో మనకి కంటిన్యూ అవుతనే కావని ఇక్కడ మేము చూపించే సారీస్ ఆఫర్స్ లో ఉన్నటువంటి సారీస్ కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మేము చూపిస్తున్నాము మన ఫస్ట్ సారీ లైట్ వెయిట్ వైదేహి ఫ్యాన్సీ సారీ అండి లైట్ వెయిట్ వైదేహి ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం కొంచెం గెటప్ చూడడానికి లుక్ అనేది మనకి పట్టు టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది ఇక్కడ బ్లాక్ కలర్ ారం బోర్డర్ బ్లాక్ కలర్ మీద సర్కిల్ ఇచ్చేసి సర్కిల్ లోపల మనకి పికాక్ ని డిజైన్ చేశారు అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా చూడండి బ్లాక్ కలర్ అనేది కనిపించకుండా యాంటిక్ జరీ లేయర్ ఇచ్చేసి దాని మీద మళ్ళీ కొంచెం ఎంబోజ్ లుక్ లాగా మనకి మ్యాంగో డిజైన్ అనేది యాడ్ చేశారు ఇక్కడ పైన ఏదైతే మనం ఒక సర్కిల్ లోపల పికాక్ డిజైన్ చూసామో అదే డిజైన్ యాజ్ గా మనకి ఒక టూ లైన్స్ ఇచ్చారనమాట ఇక్కడ టూ లైన్స్ లాగా ఇచ్చారు ప్లస్ మనకి ఆ సర్కిల్ డిజైన్తో పాటు మనకి గడి బోర్డర్ కూడా యాడ్ చేశారు కొంచెం లెంతీగా క్రియేట్ చేశారు బోర్డర్ అనేది ఇది బ్లౌజ్ మ్యాంగో డిజైన్ అంటే ఇది రన్నింగ్ బ్లౌజే వచ్చింది సేమ్ డిజైన్తోనే కవర్ చేశారు ఓవరాల్ గా సారీ మాత్రం మనకి ఇలా ఉంటుంది మరి హైలైట్ అయ్యే కలర్స్ కాకుండా కొంచెం సోబర్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీ బాగుంటుంది జరిగి ఉండడం వల్ల కొంచెం షైనింగ్ లుక్ కూడా కనిపిస్తుంది కలర్స్ అనేది మాత్రం సోబర్ కలర్ అనమాట ఈ సారీ కాస్ట్ రెండు వేల నూట తొంభై ఐదు రూపాయలు అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ కి సారీ అవైలబుల్ ఉంది రెండు వేల నూట తొంభై ఐదు రూపాయలు నెక్స్ట్ సారీ చూద్దాం గద్వాల్ సీకో సారీ చూస్తున్నామండి అంతా కూడా మనకి బేబీ పింక్ కలర్ ఇచ్చారు బేబీ పింక్ కలర్ లోనే కొంచెం బ్రైట్ కలర్ అనమాట మరి డల్ కలర్ కాకుండా కొంచెం బ్రైట్ కలర్ ఉంటుంది ఈ పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలా చిన్న చిన్న ట్విన్ పికాక్స్ ని డబుల్ పికాక్ ని డిజైన్ చేసారు ఇది సారీ మొత్తం ఉంటుంది కాకపోతే సింగిల్ లైన్ బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా బాక్సెస్ ఇక్కడ అక్కడక్కడ కొన్ని బాక్సెస్లో ఒకటి రుద్రాక్ష ఫ్లవర్ ఒకటి నార్మల్ ఫ్లవర్ మొత్తం సారీ అంతా కూడా మనకి ఫిల్ చేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంటుంది సెకండ్ వైపు బోర్డర్ చూద్దాం పైన ఇచ్చినట్టే మనకి టూ లైన్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో కడీ బోర్డర్ ఇచ్చారు ఇలా సెకండ్ వైపు మనకి త్రీ లైన్స్ బోర్డర్ ఉంటుంది పైన సింగిల్ బోర్డర్ ఇచ్చారు దీనికి పింక్ కలర్ కి టోటల్ కాంట్రాస్ట్ లుక్ అండి కాంట్రాస్ట్ లుక్ బాటిల్ గ్రీన్ కలర్ మీద లోపల బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా జిగ్జాగ్ లాగా ఇచ్చేసి దానిపైన మనకి ఒక చిన్న బూటీ లాగా డిజైన్ చేస్తారు అది కూడా దగ్గర దగ్గరగా ఇచ్చారు గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా ఇచ్చారు సేమ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ విత్ బోర్డర్స్ సేమ్ సారీ లో మనం ఏవైతే బోర్డర్స్ చూసామో అవే బోర్డర్స్ ఇక్కడ కూడా కవర్ చేశారు ఈ సారీ కాస్ట్ రెండు వేల తొంభై ఐదు రూపాయలండి రెండు వేల తొంభై ఐదు రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూస్తారు లైట్ లైట్ లహరియా లహరియా ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీ 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 అండి చూస్తున్నామండి మొత్తం కూడా సల్ఫేట్ బ్లూ కలర్ ఇచ్చారు పైన బోర్డర్ మాత్రం మనకి బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో చక్కగా మనకి ఇట్లా అంటే కాంట్రాస్ట్ లుక్ కనిపించే విధంగా డిజైన్ చేశారు సారీ కలర్ కన్నా కూడా బోర్డర్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది ఇక్కడ సారీ మిడిల్ అంతా కూడా మరీ హెవీ ఫినిషింగ్ లోపల ఫిల్లింగ్ కాకుండా మనకి అవుట్ లైన్ కొంచెం బ్రాడ్ గా తీసుకుంటూ సింగిల్ లెయర్లో మొత్తం అవుట్లైన్ ఇచ్చారనమాట మొత్తం ఆల్ ఓవర్ శారీ ఉంటుంది పైన ఏదైతే మనం కాంట్రాస్ట్ బోర్డర్ చూస్తున్నామో అదే బోర్డర్ సేమ్ యాజ్ యాజ్టీస్గా సెకండ్ వైబ్ కూడా ఇచ్చారు బోర్డర్ అనేది ఈ శారీకి బాగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది అలాగే ఈ శారీలో మనం పళ్ళు చూద్దాం పళ్ళు టోటల్గా బ్లాక్ కలర్ ఇచ్చారు బ్లాక్ కలర్ మీద ఫ్లవర్స్ ఇది మనకి డైమండ్ డిజైన్ టోటల్ కాంట్రాస్ట్ బాగుంది కలర్ కాంబినేషన్ ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయండి గీతాకృష్ణ త్రీ షోరూమ్స్ లో కూడా మీరు తప్పకుండా మా షోరూమ్ కి విజిట్ చేయండి ఈ సారీ కాస్ట్ ఎంత అన్నారు ఒక వెయ్యి నలభై ఐదు రూపాయలు అండి ఓన్లీ వన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ ఉంది ఒక వెయ్యి నలభై ఐదు రూపాయలు నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ కుబేరా ఫ్యాన్సీ సారీ అండి లైట్ వెయిట్ లో కుబేరా ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం సారీ ఎంత కూడా మనకి గ్రేయిష్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట దాంట్లో ఏంటంటే మనకి జరీ ఎక్కువ కనిపించేసరికి టోటల్ గా బ్యాక్గ్రౌండ్ అనేది తక్కువ కనిపిస్తుంది పైన మజంతా పింక్ కలర్ విత్ డైమండ్ డిజైన్ తో ఒక బోర్డర్ ఇచ్చారు ఇది పైన బోర్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో తో హెవీగా డిజైన్ చేశారు ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అలాగే సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక పైన మనం ఏదైతే డైమండ్ బోర్డర్ చూసామో అది మిడిల్ లో ఇస్తూ మళ్ళీ పైన కింద కూడా ఎక్స్ట్రా బోర్డర్ అనేది ఇచ్చారు ఇది సెకండ్ వైపు ఉన్నటువంటి కట్ బోర్డర్ లాగా ఇచ్చారు దీంట్లో మనం పళ్ళు చూసినట్లయితే మన కింద బోర్డర్ లో ఏదైతే డైమండ్ డిజైన్ కనిపిస్తుందో అదే మనకి పళ్ళులో ఒక హాఫ్ మీటర్ కవర్ చేశారు దీనికి బ్లౌజ్ సేమ్ పళ్ళు డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైనింగ్ ఉంటుంది ఇలా ఈ సారీ కాస్ట్ పద్నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలండి పద్నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది ఓన్లీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం నెక్స్ట్ వన్ లైట్ వెయిట్ సంబల్పురి ఫ్యాన్సీ సారీ అండి లైట్ వెయిట్ సంబల్పురి ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఉంటుందండి పైన బోర్డర్ వచ్చేసరికి గ్రేయిష్ బ్లూ కలర్ అంటే కనబడడానికి గ్రేయిష్ బ్లూ లాగా కనిపిస్తుంది కానీ ఇక్కడ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ సారీ ఉంది కాబట్టి ఈ కలనేతలో మనకి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారనమాట చిన్న బోర్డర్ ప్లెయిన్ క్రీపర్ బోర్డర్ ఇచ్చారు సారీలో అంతా కూడా పింక్ కలర్ బ్లూ కలర్ సిల్వర్ కలర్ తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా క్రీపర్ డిజైన్ వీవింగ్ డిజైన్ ఉంటుంది సెకండ్ వైపు బోర్డర్ లో మాత్రం మనకి పికాక్స్ డిజైన్ ఇచ్చారు ఈ సారీలో ఇది మనకి పళ్ళు అండి పికాక్స్తోనే మనకి పళ్ళు డిజైన్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ క్రీపర్స్తో ఈ సారీ కాస్ట్ రెండు వేల నూట నలభై ఐదు రూపాయలు అండి రెండు వేల నూట నలభై ఐదు రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం నెక్స్ట్ వన్ లైట్ ఫ్యాన్సీ అండి లైట్ లో మనం ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం సారీ మొత్తం కూడా డార్క్ బ్లూ కలర్ ఉంటుందండి పైన బోర్డర్ వచ్చేసరికి ఒక స్మాల్ సైజ్ డైమండ్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా మనకి చెక్స్ టైప్ లో ఇచ్చారు అనమాట దాంట్లో కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో చక్కగా ఆ లైన్స్ ఇచ్చేసరికి బాగా కనిపిస్తుంది ఆ బ్రైట్ బ్లూ కలర్ మీద ఈ సారీకి మెయిన్ ఈ కింది బోర్డర్ ఈ బోర్డర్ అనేది మనకి చక్కగా హైలైట్ అవుతూ కనిపిస్తుందండి కనుకామ్రం కలర్ లో డార్క్ కలర్ ఇచ్చేసి దాంట్లో కూడా మనకి పీకాక్స్ని డిజైన్ చేస్తారు ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ సారీలో పళ్ళు ఇలా టిష్యూ పళ్ళు విత్ బోర్డర్ దీనికి బ్లౌజ్ టోటల్ బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు విత్ బోర్డర్ మెటీరియల్ కూడా మనకి టోటల్ గా పార్టీవేర్ టైప్ ఆఫ్ లుక్ వస్తుంది ఈ శారీ కాస్ట్ పద్నాలుగు వందల పదిహేను రూపాయలు అండి పద్నాలుగు వందల పదిహేను రూపాయలకి సారీ ఉంది ఓన్లీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ లో దూపియానా ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం శారీ అంతా కూడా మనకి రెడ్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అలాగే బోర్డర్స్ వచ్చేసరికి ఎల్లో అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారు పైన ఎల్లో కలర్ మీద చక్కగా గోల్డ్ కలర్ తో చిన్న చిన్న డైమండ్ స్టైల్ డిజైన్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లైన్స్ గా ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి డిజైన్ చేశారనమాట అలాగే ఈ సారీలో సెకండ్ వైప్ మనం బోర్డర్ చూసినట్లయితే కనుక ఈ బోర్డర్ అనేది చాలా నీట్ గా ఉంటుందండి చక్కగా మనకి డైమండ్ స్టైల్ డిజైనింగ్ లో కొంచెం బ్రాడ్ గా ఇచ్చారు పైన మనకి స్మాల్ సైజ్ వచ్చింది కదా ఇక్కడ కొంచెం బ్రాడ్ గా వచ్చింది ఈ సారీలో మనం పళ్ళు చూసినట్లయితే కనుక పళ్ళు అనేది ఎల్లో కలర్ కి డైమండ్ డిజైన్ అనేది ఇలా ఇచ్చారు ప్లస్ బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు అండి తొమ్మిది వందల యాభై రూపాయలకే మనకి సారీ అవైలబుల్ ఉందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది అకేషనల్ కట్టుకునే విధంగా ఉంది మనకి సారీ కూడా మీరు తప్పకుండా గీతాకృష్ణకి విజిట్ చేయండి ఆల్ వెరైటీస్ మీరు చూడొచ్చు మా త్రీ షోరూమ్స్ ఉన్నాయండి ఒక షోరూమ్ వచ్చేసి వనస్థలపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది వనస్థలపురం షోరూమ్ వచ్చేసి కంప్లీట్గా ఫ్యామిలీ షోరూమ్ కిడ్స్ వేర్ జెంట్స్ వేర్ డ్రస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డిజైనర్ బ్లౌజెస్ ఆల్ కలెక్షన్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి షోరూమ్ షోరూంలో ఇంకొక షోరూమ్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే మెయిన్ రోడ్ లో ఉంటుందండి గీతాకృష్ణ పెళ్లిపట్టు సారీస్ శారీస్ దగ్గర నుంచి పెట్టుబడి శారీస్ వరకు ఆల్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ఇంకొక షోరూమ్ ఇప్పుడు మనం ఉన్న షోరూమ్ కేపి చట్నీస్ ఆపోజిట్ లో ఉన్నటువంటి గీతాకృష్ణ అండి ఇక్కడ కూడా పెళ్లిపట్టు సారీస్ శారీస్ దగ్గర నుంచి పెట్టుబడి శారీస్ వరకు ఆల్ కలెక్షన్స్ ఉన్నాయి అంతేకాకుండా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సమ్మర్ కాటన్స్ కి సంబంధించి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు హై రేంజ్ వరకు చాలా వెరైటీస్ ఉన్నాయి తప్పకుండా షోరూమ్ అయితే ఒకసారి నెక్స్ట్ వన్ షిబూరి బైలు కాటన్ శారీ అండి లైట్ వెయిట్ బైలు కాటన్ మెటీరియల్లో మనం షిబూరి స్టైల్ డిజైనింగ్లో చూస్తున్నామండి టోటల్గా మనకేంటంటే ప్రింటెడ్ బాతిక్ ప్రింట్ అంటారు కదా ఆ స్టైల్లో డిజైన్ చేశారు కానీ షిబూరి డిజైన్ ఉంటుంది ఇక్కడ మనకి గ్రే బ్లాక్ మిక్స్డ్ కలర్ అలాగే వైట్ కలర్ తో వేవీ లాగా షిబురీ డిజైన్ అనేది ఇచ్చారు ఇది ఈక్వల్ గా టూ సైడ్స్ బోర్డర్ లో కూడా ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకి లైట్ లెమన్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా చక్కగా డిజైన్ చేశారు రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది రెగ్యులర్ గా మనం ఫ్లవర్స్ యానిమల్స్ బర్డ్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట సిల్వర్ కలర్ బోర్డర్ అనేది టూ సైడ్స్ ఈక్వల్ గానే ఉంటుంది అనమాట సేమ్ బోర్డర్స్ కవర్ చేశారు ఈక్వల్ గా ఇది పళ్ళు సిల్వర్ కలర్ లైన్స్ ఇచ్చారు పళ్ళులో ఎక్స్ట్రా ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ తొమ్మిది అండి తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ మలబార్ అండి లైట్ వెయిట్ మల్బార్ సీకో సారీ పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ లో ఇచ్చారు పైన బోర్డర్ వచ్చేసి కడి బోర్డర్ ఇచ్చారు చక్కగా చిన్న బోర్డర్ తర్వాత టెంపుల్ డిజైన్ పింక్ కలర్ మీద ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్డ్ కలర్ మీద చిన్న చిన్న బుటీస్ని ని శారీ మొత్తం కూడా దగ్గర దగ్గరగా కవర్ చేశారండి మొత్తం ఎండింగ్ వరకు కూడా ఉంటుంది సెకండ్ వైపు మనం బోర్డర్ చూసినట్లయితే కనుక పైన చూసిన కడి బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూనే దాంతోపాటు దానిపైన పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఫ్లవర్ మోడల్ మోడల్లో చక్కగా క్రీపర్ అనేది కూడా ఆల్ ఓవర్ శారీ ఇస్తూ గ్రీన్ కలర్ మీద టెంపుల్ డిజైన్ ఇచ్చారు ఇది మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ పళ్ళు టోటల్ గ్రీన్ కలర్ కింద మనం బోర్డర్లో ఫ్లవర్ చూసాం కదా అదే ఫ్లవర్ని కొంచెం ఎక్స్ట్రా క్రీపర్స్తో ఇక్కడ ఇచ్చారు దీనికి బ్లౌజ్ మాత్రం గ్రీన్ కలర్ కాకుండా మనకి పింక్ కలర్ లో ఇచ్చారు బోర్డర్స్ కూడా సేమ్ సారీలో ఉన్న బోర్డర్స్ నే కవర్ చేశారు కాకపోతే శారీలో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు కదా ఇక్కడ బూటీస్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చారు అంటే బ్లౌజ్ కి సారీకి వేరియేషన్ తెలియడం కోసం ఈ సారీ కాస్ట్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలు అండి ఏడు వందల తొంభై ఐదు రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ లైట్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీ సారీ అండి గ్రీన్ కలర్ లో ఉంటుంది పైన వచ్చేసరికి మనకి గ్రేయిష్ బ్లూ కలర్ తో చిన్న బోర్డర్ విత్ కడి బోర్డర్ అండ్ టెంపుల్ డిజైన్ తో ఇచ్చారనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ని సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ కంటిన్యూ చేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంటుంది డిజైన్ అనేది సారీలో సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక కడి బోర్డర్ ఇచ్చారు పైన చూసినట్లయితే మనకి ఒక స్మాల్ సైజ్ డిజైన్ తో ఉన్నటువంటి బోర్డర్ అంటే డబల్ డిజైన్ డబల్ లైన్ బోర్డర్ కూడా యాడ్ చేశారు సెకండ్ వైపు బోర్డర్ ఇక్కడ టిష్యూ మిక్స్ చేస్తూ గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ చేస్తూ బ్లూ కలర్ లో మనకు ఒక పళ్ళు వేరియేషన్ ఇచ్చారు ఇక్కడ అలాగే బ్లౌజ్ వచ్చేసి కల్నేత అండి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కలనేతలో ఉంటుంది బోర్డర్స్ మాత్రం సేమ్ సారీలో చూసిన బోర్డర్స్ ని మనకి ఇక్కడ కూడా ఇచ్చారు కాకపోతే నెక్ పార్ట్ లో ఎక్స్ట్రా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ లో యాడ్ చేశారు మెటీరియల్ కూడా బాగుందండి చక్కగా మనకి మళ్ళీ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా నెక్ పార్ట్ అంతా కూడా విత్ ఎంబ్రాయిడరీ వర్క్ లో విత్ స్టోన్స్ లో ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ తొమ్మిది రూపాయలకి ఈ సారీ ఉంది నెక్స్ట్ ఇంకొక చూద్దాం లైట్ లైట్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ అండి లో చూస్తున్నాం శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కి బ్లూ కలర్ లేయర్ లాగా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది షోల్డర్ పార్ట్ లో ఇచ్చారండి మొత్తం శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ లో ఈ డిజైన్ ఉంటుంది పైన వచ్చేసరికి కొంచెం బ్లూ అండ్ గ్రే కలర్ మిక్స్డ్ కలర్ లాగా ప్లెయిన్ బోర్డర్ కొంచెం కాటన్ థ్రెడ్ బోర్డర్ ఇస్తారు కదా ఆ స్టైల్లో డిజైన్ చేశారు ఇది మళ్ళీ షోల్డర్ పార్ట్ ఇక్కడ మళ్ళీ స్కట్ బోర్డర్ చూసినట్లయితే బాగా కనిపిస్తుంది కూడా ఈ పింక్ కలర్ మీద జరితో డిజైన్ చేస్తూ ఇక్కడ పింక్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్తో ఒక డిజైన్ తర్వాత కలర్ కలర్తో ఇంకొక కడి బోర్డర్ స్టైల్ డిజైన్ కూడా యాడ్ చేస్తారు ఇది మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది ఈ శారీలో పళ్ళులో వచ్చేసరికి డిజైన్ చేంజ్ అండి ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ సేమ్ కలర్సే యూస్ చేశారు కానీ ఇక్కడ డిజైన్ మాత్రం మనకి చేంజ్ చేశారు దీనికి బ్లౌజ్ చూద్దాం ఏ కలర్ ఇచ్చారు బ్లౌజ్ ఇలా ప్లెయినే కానీ కలర్ చేంజ్లో ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అండి చాలా తక్కువ రేట్ అండి ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇలా మనకి రీజనబుల్ రేట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ గీతాకృష్ణ షోరూమ్కి మీరు విజిట్ చేసినట్లయితే కనుక మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మన షోరూంలో ఏంటంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి మేము కొన్ని మేము సెలెక్ట్ చేసుకున్న మాకు నచ్చిన శారీస్ని మాత్రమే మీకు చూపిస్తున్నాం మంచి కలర్స్ని సెలెక్ట్ చేసి చూపిస్తున్నాం అదే మీరు షోరూమ్కి విజిట్ చేస్తే మీకు నచ్చిన శారీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వీటికి సపరేట్ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు తప్పకుండా షోరూమ్కి అయితే విజిట్ చేయండి త్రీ షోరూమ్స్లో మనకి ఆఫర్ ఉంది నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం లైట్ వెయిట్ జామ్దాని సీకో సారీ అండి లైట్ వెయిట్ జామ్ దాని సీకో శారీ చూస్తున్నామండి ఇది సోబర్ కలర్స్ కాంబినేషన్ ఎక్కడ కూడా మనకి జరీ లేకుండా మనకి బ్యాక్ గ్రౌండ్ కి తగ్గట్టుగా కలర్స్ కూడా అన్ని కూడా డార్క్ కలర్స్ ఏ ఇచ్చారు పైన మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇది ఈక్వల్ గా టూ సైడ్స్ ఉంటుంది ఇక్కడ పింక్ కలర్ ఇక్కడ బ్లూ కలర్ తో చిన్న చిన్న బర్డ్స్ లాగా ఇచ్చారు మొత్తం సారీ అంతా కూడా మీరు గమనించినట్లయితే ఎక్కడ కూడా జరీ అనేది ఉండదండి ఎండింగ్ వర్క్ కూడా సేమే కంటిన్యూ అవుతుంది ఇది మనకి పళ్ళు బార్ సేమ్ కలర్స్ నే పల్లు లో కూడా ఇచ్చారు కానీ డిజైన్ అనేది మనకి చేంజ్ చేసి క్రీపర్ లాగా డిజైన్ ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం లైట్ లైట్ వెయిట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ సారీ అండి లో బాందిని సాఫ్ట్ సిల్క్ శారీ చూస్తున్నామండి రాణి పింక్ కలర్ ఉంటుంది సారీ అంతా కూడా పైన మనకి సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు చిన్న బోర్డర్ లో మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బాధిని డిజైన్ అనేది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ సారీ అంతా కూడా కవర్ చేశారు అలాగే సారీలో సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే గనక పైన ఇచ్చినటువంటి కడి బోర్డర్ ఇక్కడ కూడా ఇస్తూ దాంతో పాటు మనకి ఒక సర్కిల్ లాగా చక్కగా మనకి మంచి డిజైన్ కూడా యాడ్ చేశారు సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఈ సారీలో ఇది వచ్చేసి మనకి లైన్స్ వైజ్గా ఉంటుందండి ఇది వన్ మీటర్ ఫుల్ పళ్ళు అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలరే కానీ లైన్స్ లేకుండా ప్లేన్లో ఇచ్చారు బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ని కవర్ చేశారు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ప్రతి ఒక్క కూడా కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి ఈ సారీ కాస్ట్ వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ సారీ అవైలబుల్ ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లైట్ వెయిట్ కళాక్షేత్ర ఫ్యాన్సీ సారీ అండి లైట్ వెయిట్ లో కళాక్షేత్ర ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం క్రీమ్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ ఇచ్చారు పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బ్రిక్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో లైన్ స్పైస్ బోర్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ అండి అంటే ఇది అకేషనల్ కట్టుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది దాంట్లో కూడా మనకి చాక్లెట్ కలర్ లైన్స్ ఇచ్చారు బుటీస్ చూసినట్లయితే కనుక కొంచెం బ్లాక్ గ్రీ అంటే బ్రిక్ రెడ్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కొంచెం కలంకారీ కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్తో ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా కవర్ చేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ సారీలో సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా ఈ స్టైల్ ఉంటుంది నవీ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్డ్ కలర్ మీద ఒక డాల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కలంకారీ ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారనమాట దీంట్లో పళ్ళు కూడా మనకి కలంకారీ ప్రింటెడ్ పళ్ళునే ఉంటుంది కలర్స్ కూడా అవే కలర్స్ యూస్ చేశారు టూ పికాక్స్ మనకి బిగ్ సైజ్లో ఇచ్చారు కింద ఏదైతే మనకి బోర్డర్ ఉందో అది మనకి ఎడ్జ్లో కూడా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లాక్ కలర్ మీద ఇట్లా కింద బోర్డర్ ఉన్న డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ని ఇక్కడ మనకి ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఒక వెయ్యి డెబ్బై ఐదు రూపాయలు అండి వన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది వెయ్యి డెబ్బై ఐదు రూపాయలు ఇలాంటి కలర్ఫుల్ కాంబినేషన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి గీతాకృష్ణ త్రీ షోరూమ్స్లో కూడా ఒక షోరూమ్ వచ్చేసి మనకి వనస్థిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది ఇంకొక షోరూమ్ వచ్చేసరికి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే మెయిన్ రోడ్లో ఉంటుంది గీతాకృష్ణ ఇంకొక షోరూమ్ వచ్చేసరికి మనకి కేపీహెచ్బీ చట్నీస్ ఆపోజిట్లో ఉంటుందండి అంటే కుక్కట్పల్లిలో అనమాట ఇప్పుడు మనం అదే షోరూంలో ఉన్నాము తప్పకుండా షోరూమ్కి మాత్రం ఒకసారి విజిట్ చేయండి ఈ షోలో చూసిన సారీస్ మీకు మీకేమైనా నచ్చినట్లయితే కనుక కేపిహెచ్బ గీతాకృష్ణ షోరూమ్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఉంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం లైట్ లైట్ వెయిట్ వెయిట్ టిష్యూ టిష్యూ ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీ లో పైన మనకి సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా చాక్లెట్ కలర్ ఇచ్చారు హనీ కలర్ హనీ కలర్ మీద ఫ్లోరల్ బంచెస్ ని మనకి ప్రింటెడ్ మోడల్ లో సారీ మొత్తం అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా చక్కగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి పైన బోర్డర్ కి ఇంకొక టూ టూ పర్సెంట్ ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారనమాట అంటే డబల్ బోర్డర్ లాగా ఇచ్చారు బాగుంటుంది సింపుల్ అండ్ మనకి హైలైట్ అవుతూ ఉంటుంది శారీ మొత్తం దీంట్లో మనకి పళ్ళు పాటు చూసినట్లయితే కనుక ఇలా గోల్డ్ కలర్ తో మనకి పళ్ళు ఇచ్చారు సేమ్ ఇదే ప్యాటర్న్ లో హనీ కలర్ కూడా యాడ్ చేస్తూ సిల్వర్ కలర్ తో ఇట్లా బ్లౌజ్ పార్ట్ విత్ సేమ్ బోర్డర్స్ అనమాట ఈ శారీ కాస్ట్ ఎనిమిది వందల ఐదు రూపాయలు అండి ఎనిమిది వందల ఐదు రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీ అండి లైట్ వెయిట్ లో ఐశ్వర్య ఫ్యాన్సీ చూస్తున్నాం అండి సారీ అంతా కూడా బేస్ మనకి బ్లాక్ కలర్ ఉంటుంది పైన వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చారు ఆ తర్వాత మనకి డైమండ్ డిజైన్ క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో సారీ మొత్తం కూడా కవర్ చేశారు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా అలాగే ఈ లో మనం సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ ఒక హాఫ్ పార్ట్ ఇంకొక హాఫ్ పార్ట్ మనకి గోల్డ్ కలర్ అంటే పైన ఓన్లీ గ్రీన్ కలర్ ఇచ్చారు కదా ఇక్కడ మనకి టూ కలర్స్ వేరియేషన్ బోర్డర్ ఇచ్చారు అనమాట ఈ సారీలో పళ్ళు చూద్దాం పళ్ళు వచ్చేసరికి ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఈ సారీ కాస్ట్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఈ సారీ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకే అవైలబుల్ ఉందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వల్కలం కోటా సారీ అండి లైట్ వల్కలం సారీ చూస్తున్నామండి ఇది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ కోటా మెటీరియల్ పైన వచ్చేసరికి మనకి ఒక చిన్న బోర్డర్ ఆనియన్ పింక్ కలర్ తర్వాత సిల్వర్ కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ ఒక పైపింగ్ స్టైల్ అంటే ఒక వన్ ఇంచ్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు మిడిల్ పార్ట్ లో అంతా కూడా రెడ్ కలర్ ఫ్లవర్ సిల్వర్ కలర్ క్రీపర్ తో మొత్తం చిన్న చిన్న బూటీస్ ని లైన్స్ లాగా ఫామ్ చేశారు ఒక ఫైవ్ టు సిక్స్ లైన్స్ ఫైవ్ లైన్స్ ఇచ్చారు మొత్తం ఫైవ్ లైన్స్ ఇచ్చారు సెకండ్ వైపు మనం బోర్డర్ చూసినట్లయితే మనకి సేమ్ ప్యాటర్న్ అంటే బ్యాక్గ్రౌండ్ కానీ దానిపైన ఒకటే కలర్ కాకపోతే ఏంటంటే కొంచెం లెంతీగా క్రియేట్ చేశారనమాట ఇట్లా పలు అనేది ఇట్లా వచ్చింది సిల్వర్ కలర్ కాంబినేషన్ లో రన్నింగ్ బ్లౌజ్ సేమ్ సారీ మిడిల్ పార్ట్ లో ఉందో సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఐదు వందల ముప్పై రూపాయలు అండి ఐదు వందల ముప్పై రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ మాత్రమే కాదండి మనకి కోటా మెటీరియల్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ మణిపూరి కాటన్ సారీ అండి లైట్ వెయిట్ లో కాటన్ సారీ చూస్తున్నామండి ఇది మనకి ఫ్లైయింగ్ బర్డ్స్ తో డిజైన్ చేస్తారనమాట కలర్ కూడా మనకి అన్ని కూడా బ్రైట్ డార్క్ కలర్స్ ఇచ్చారు సోబర్ కలర్స్ కాంబినేషన్ ఎక్కువ హైలైట్ అయ్యే కలర్స్ ఇవ్వలేదు పైన మనకి బోర్డర్ ఇట్లా ఈక్వల్ గా టూ సైడ్ సేమ్ బోర్డర్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే కొంచెం డల్ ఫినిషింగ్ బ్యాక్గ్రౌండ్ మీద ఫ్లైయింగ్ బర్డ్స్ ని కూడా మనకి డార్క్ కలర్స్ తోనే యూస్ చేస్తారు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ వచ్చింది పళ్ళు కూడా సేమ్ అండి బోర్డర్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు కానీ డిజైన్ అనేది ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ ఇలా ఈ సారీ కాస్ట్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఆరు వందలు ఇరవై ఐదు రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కాటన్ మెటీరియల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అన్నమాట నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వన్ లైట్ వెయిట్ సంబల్పూర్ ఫ్యాన్సీ సారీ అండి లైట్ వెయిట్ సంబల్పూర్ ఫ్యాన్సీ సారీ చూస్తున్నామండి సారీ అంతా కూడా మనకి మెరూనిష్ కలర్ ఉంటుంది మెరూన్ కలర్ కి క్రీమ్ కలర్ తో పైన బోర్డర్ ఇచ్చారు అలాగే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి టోటల్ ఇదే కలర్ కాంబినేషన్ ప్లేన్ లో వచ్చిందనమాట సెకండ్ వైపు బోర్డర్ మాత్రం మనకి స్కట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్తో చిన్న చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు దాంతో పాటు మనకి క్రీపర్ డిజైన్ కట్ వర్క్ లాగా కూడా యాడ్ చేశారు మళ్ళీ జర్రీ బోర్డర్ కూడా ఉంటుంది అలాగే ఈ శారీలో పళ్ళు అనేది మనకి ఇలా వచ్చింది గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్డ్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఉంటుంది సేమ్ డిజైన్ మనకి బ్లౌజ్లో కూడా కింద లీఫ్ బోర్డర్ ఇచ్చారు కదా శారీలో సేమ్ కంటిన్యూ అవుతుంది ఈ శారీ కాస్ట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు అండి ఈ సారి కాస్ట్ వచ్చేసి మూడు వందల తొంభై ఐదు రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణ త్రీ షోరూమ్స్ లో కూడా ఉన్నాయి మీరు తప్పకుండా షోరూమ్ కి విజిట్ చేయండి ఓకే సతీష్ గారు గీతాకృష్ణలో ఉన్న వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి కేపీహెచ్బి గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పుడు చూసిన వెరైటీస్ అన్నీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ షోరూమ్కి తప్పకుండా విజిట్ చేయండి అలాగే ఈ షోలో చూసిన శారీస్ మీకు ఏవైనా నచ్చినా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవాలి కొరియర్ సర్వీస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది అలాగే మనకి ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్రీ షోరూమ్స్లో కూడా వీటికి సపరేట్ కౌంటర్స్ అనేది యాడ్ చేశారు సో వాటిల్లో కనుక మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనీ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు తప్పకుండా షోరూమ్కి విజిట్ చేయండి ఇది వాళ్ళి సొగశ్యుడి ధర్మ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే